మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా యేసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో కొంతమంది ఫోన్ చేయడం ద్వారా ఇంకనూ మాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు కృపచూపులాగున మీరు ప్రత్యేక మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరం కొన్ని నిమిషాలు శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లోకంలో అన్నీ గతించిపోతాయి కానీ దేవుని యొక్క వాక్యం నిత్యం ఉంటుంది కనుక నిత్యం ఉండేదాన్ని మనం చేపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిద్దాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మా స్థానిక సంఘ కాపరి జిఎఫ్ఐ డైరెక్టర్ అయినటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. సమయంలో లూకా సువార్త 15:7-23, 23-24 నాలుగు వచనాలు మనం చదువుకుందాం. అనగా మూడు ఉపమానాల్లో నుంచి మూడు మాటలు తీసుకొని మనం మాట్లాడుకోబోయే విషయము ఒకని ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తిగతమైన లేదా ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యత. ఒక వ్యక్తి ఎవరు అంటే ఒక పాపి, మారు మనసు పొందినటువంటి పాపి. ఒక పాపి ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఒకటి పోతే పోయిందండి, ఒక వ్యక్తి పోతే పోయాడు, ఒక విశ్వాసి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. ఒకటిదేముంది, నాకు 100 మంది ఉన్నారుగా, నాకు 500 మంది ఉన్నారు కదా అని అనుకుంటుంటాం. కానీ దేవునికి ఒకడు కూడా ప్రాముఖ్యమే. బద్దలైన బండ సందుల్లో నిలవడానికి ఒకడు ఉండిన ఎడల మేలు, ఒకడు చాలు. వారిలో ఒంటరి అయిన వాడు ఒక్కడు, 1000 మంది అవుతాడు. దేవుని దృష్టికి ఒకటి కూడా, వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వన్ తర్వాత ఎన్ని సున్నాలు పెట్టుకున్నా దాని విలువ పెరుగుతుంది. వన్నే లేకపోతే మొత్తం సున్నాలు పెట్టుకొని పోగలం, దానికి విలువ లేదు. అనగా దేవుని దృష్టిలో, దేవుని యొక్క గణితంలో, దైవికమైన గణితంలో, లేకపోతే వేద గణితం అనుకోండి, దాంట్లో ఒకటి అనే దానికి కూడా ప్రాధాన్యత. ఒకటి లీస్ట్ నంబర్ అనుకోవచ్చు, సున్నా తర్వాత వచ్చేటువంటి అంకె లీస్ట్ నంబర్ అయినప్పటికీ కూడా ఆ లీస్ట్ నంబర్ని వేస్ట్ నంబర్ అనుకోకుండా దాన్ని దేవుడు ప్రాముఖ్యంగా భావించాడు. ఈ మూడు ఉపమానాల్లో 100 గొర్రెల్లోంచి ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయింది 10 గొర్రెలు కాదు, అక్కడ డివిజన్ ఏర్పడి, విభజన ఏర్పడి, గ్రూప్ తయారైపోయి వెళ్ళిపోయాయి అని కాదు, ఒక గొర్రె, ఒక నాణ్యం, ఒక కుమారుడు. మొదటి ఉపమానంలో నష్టం వచ్చేసి చూడండి, 100లో 1 పోయింది నష్టం, 1%. కానీ రెండో ఉపమానంలో నష్టం వచ్చేసి 10లో 1, ఇంచుమించు 10% నష్టం. కానీ మూడో ఉపమానంలో నష్టం వచ్చేసరికి 2లో 1 పోయింది, 50% నష్టం. మొదటి ఉపమానం కన్నా, రెండో ఉపమానం కన్నా మూడో ఉపమానంలో నష్టం యొక్క శాతం అధికంగా ఉంది. 50% నష్టం, సగం నష్టపోయాడు, 50% నష్టపోయాడు. అలాగని 50 ముఖ్యము, మిగతా ఇదంతా తక్కువ అనుకో. 1 కూడా 1 కూడా సంఘంలో ఒకవేళ నువ్వు పాటలు పాడలేకపోవచ్చు, ఆరాధన చేయలేకపోవచ్చు, వాక్యం రెఫరెన్స్ల మధ్యలో చదవలేకపోవచ్చు, లేదా దశంభాగాలు కూడా నువ్వు ఇవ్వలేకపోవచ్చు, కానీ క్రీస్తు శరీరంలో నీవు కూడా ప్రాముఖ్యమే. క్రీస్తు శరీరంలో ప్రతి అవయవము కూడా, శరీరములో ప్రతి అవయవం ఎంత ప్రాముఖ్యమో క్రీస్తు శరీరములో ప్రతి అవయవము ప్రాముఖ్యమే. డబ్బు ఉన్నవాడు ఎంత ప్రాముఖ్యమో డబ్బు లేనివాడు కూడా అంతే ప్రాముఖ్యం. ఒకళ్ళ విజ్ఞాపన చేసేవాడు ఎంత ప్రాముఖ్యమో విమర్శ చేసేవాడు కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి పలానోళ్లే, స్త్రీలు ఎంత ప్రాముఖ్యమో పురుషులు కూడా అంతే ప్రాముఖ్యం. పెద్దలు ఎంత ప్రాముఖ్యమో పిల్లలు కూడా అంతే ప్రాముఖ్యం. సువార్థికులు ఎంత ప్రాముఖ్యమో సాధారణ సభ్యులు కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి ఒకని ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అనే దాని గురించి మనం ఆలోచించుకోబోతున్నాం. ఒక్క పాపి విషయమై, ఒక్క గొర్రె విషయమై, ఒక నాణ్యం విషయమై, దాని గురించి నేను మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పోయింది వస్తువు, వస్తువు పోయింది, వ్యక్తి పోయింది, వస్తువు కాకుండా వ్యక్తి కాకుండా ఉన్నటువంటి గొర్రె కూడా పోయింది. ఒక కాపరి, ఒక స్త్రీ, ఒక తండ్రి
ముగ్గురు వ్యక్తులు, వాళ్ళకు వచ్చిన నష్టాల గురించి మనం కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం. ఈ ఉపమానాల ద్వారా, ఉపమానాలన్నీ మూడు ఒకేసారి మనం ఇప్పుడు స్టడీ చేయడం లేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మానవులు అందరూ తప్పిపోతున్నారు. ఒక్కొక్కడుగా తప్పిపోతున్నాడు. ఒకవేళ 100 గొర్రెల మందలో నుంచి ఒకటి తప్పిపోయింది, సరే పోతే పోయింది అనుకున్నప్పుడు 99 గొర్రెలు ఉన్నట్టే మంద అవుతుంది. 99లోంచి మళ్ళీ ఒకటి పోయింది, 98 అవుతుంది, 97, ఇలా నంబర్ తగ్గుతూ వస్తుంది. మంద పల్సన అయ్యే అవకాశం ఉంది, మంద బలహీనమైపోయే అవకాశం ఉంది. మోషే చెప్పిన మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫరో చెప్పాడు, ఎందుకండి మీరు ఇంత అందరు వెళ్ళడం, ఒక పని చేయండి, మీ పురుషులు మాత్రం వెళ్ళండి, మీరు ఆరాధించరండి. సరే ఇంకో సందర్భంలో ఇంకా కొద్దిగా ఆయన రాజీ పడినట్టు దిగి వచ్చినట్టుగా అన్నాడు. సరే మీరు అందరూ వెళ్తే వెళ్ళారు, మీ పశువులు ఇవన్నీ దేనికండి, ఆరాధన ఇవ్వడానికి పశువులు నేసుకొని మంద నేసుకొని పోవాలా అని అన్నప్పుడు మోషే ధీమాగా ధైర్యంగా చెప్పినటువంటి ఒక మాట మనం మర్చిపోకూడదు, ఒక్క డెక్కయు విడవబడకూడదని. ఒక్క డెక్క కూడా విడవబడకూడదు. ఎవడు విడవబడడానికి వీల్లేదు. దేవుడు నాకు అనుగ్రహించినది ఏది పోవడానికి వీల్లేదు. నా చేతిలోంచి ఒక్క కాయిన్ కూడా పోవడానికి వీల్లేదు. నా చేతిలోంచి ఒక్క పైసా కూడా పోవడానికి వీల్లేదు అనేటువంటి ధోరణిలో, దృక్పథంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. మానవులందరూ తప్పిపోతున్నారు. ఎలాంటి వాళ్ళు ఏంటి, ఒకని ప్రాముఖ్యత ఏంటి, ఈ ప్రాముఖ్యమైన మానవుడు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. ఈ మూడు ఉపమానాల్లోంచి మనం కామన్గా ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఒకటి, మానవుడు గొర్రెలాగా తప్పిపోయాడు. మానవుడు గొర్రెలాగా తప్పిపోయాడండి. ఇందాక యెషయా గ్రంథంలో మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాం. ఆ గొర్రెకి పరిజ్ఞానము లేక అది తప్పిపోయింది. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, నాణ్యంలాగా అది తొలగిపోయింది. ఉన్నటువంటి ఒక చేతిలో నుంచి, ఒక వ్యక్తి చేతిలోంచి అది చేజారిపోయింది, తెలియకుండా పడిపోయింది. శబ్దం రాకుండా ఆ నాణ్యం దుమ్ములోనో ధూళ్ళలోనో పడిపోయింది. ఇక అది మట్టిలో కలిసిపోవాల్సిందేమో అన్నట్టుగా ఉంది. ఆ ఒక్కదాన్ని కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. నాకు 9 ఉన్నాయిగా, నాకు 99 ఉన్నాయిగా, నాకు ఒక కుమారుడు ఉన్నాడు కదా అని కాకుండా, నాణ్యంలాగా నువ్వు జారిపోతున్నావేమో, ఒక నాణ్యంలాగా, ఒక కాయిన్లాగా నువ్వు తొలగిపోతున్నావేమో. మనం ఆలోచిస్తున్నట్టు మాట, అది ప్రాణం లేదు దానికి. గొర్రెకి పరిజ్ఞానం లేదు, నాణ్యానికి ప్రాణం లేదు, దానిలో జీవం లేదు. ఆ కాయిన్ పడిపోయింది, దాని గురించే మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. ఈ కాయిన్ అంటే ఏంటి అని బైబిల్ పండితులు రకరకాల వ్యాఖ్యానాలు ఇచ్చారు. ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఇచ్చేటువంటి గుర్తుగా ఇచ్చేటువంటి, మరలా తాను పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఇచ్చేటువంటి నాణ్యాల్లో ఒక నాణ్యమని, లేదా 10 వెండి నాణ్యాలు ఇచ్చి గుర్తుగా ఇచ్చిపోతున్నాడని, అదొక వ్యాఖ్యానం. రెండోదిగా, ఇస్రాయేలు స్త్రీలు తమ తలకట్టు, లేకపోతే తమకు ఏమంటారు, తల ముసుగు లేకపోతే స్కార్ఫ్ లాంటిది కట్టుకుంటున్నప్పుడు, ఆ స్కార్ఫ్కి చుట్టూ, లేకపోతే ఆ తల, ఆ హెడ్ గార్మెంట్కి చుట్టూ 10 నాణ్యాలు ఉంటాయి. ఆ 10 నాణ్యాలకు ఒక సిల్వర్ లైన్ లేకపోతే చైన్ ద్వారా అవన్నీ ఒకదానికోటి అటాచ్ చేయబడి ఉంటాయి. వాటిలో ఒకటి మిస్ అయిపోయినప్పుడు కూడా, ఇటువంటిది ఎవరు వేసుకుంటారంటే, ఇస్రాయేల్ దేశంలో తాలిబొట్టు అనేటువంటి మన భారతదేశ సాంప్రదాయమో లేకపోతే అన్య సాంప్రదాయం ప్రకారం ఉన్న తాలిబొట్టు వారికి లేదు కనుక, వారు వేసుకునేటువంటి ఆ హెడ్ గార్మెంట్ను బట్టి ఆ స్త్రీని చూసి, ఓహో ఈమె వివాహమైనటువంటి స్త్రీ కనుక ఈమెకు తల మీద 10 నాణ్యాలు ఉన్నాయి, 10 నాణ్యాలు లేకపోతే 10 కాయిన్స్ లేకపోతే 10 బిళ్ళలు అనుకోండి, అవి ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ చైన్తో, సిల్వర్ చైన్తో లింక్ చేయబడి ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీకు అర్థం కావాలంటే, నేటి మన ప్రజలు, బంజారా ప్రజలు, లేకపోతే మన ఆ లంబాడీ ప్రజలు ఉన్నారు చూడండి, వాళ్ళు ఏ విధంగా తలుకులతో లేకపోతే మిర్రర్స్తో వాళ్ళ వస్త్రం లేకపోతే అద్దాలతో వాళ్ళ వస్త్రాలని ఏ విధంగా అలంకరించుకుంటారు. ఇస్రాయల్ ప్రజలు అలా అలంకరించుకుంటారు. మనకు జీసస్ సినిమా లేకపోతే వేరు వేరు ఓల్డ్ టెస్టమెంట్ స్టోరీస్ ఉన్నటువంటి సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఆ కాయిన్స్లో ఒకటి పడిపోయింది, తన వివాహ జీవితము విషమకరంగా మారుతుందని గుర్తించినప్పుడు దాని గురించి ఆమె జాగ్రత్త పడడానికి ఇష్టపడుతుంది. ఇంకా నాణ్యాన్ని గురించి చెప్పినప్పుడు నేను ఒక చిన్న మాట కూడా చెప్తాను.
నాణ్యం అంటున్నప్పుడు ఆ నాణ్యం యొక్క వెల విలువలోకి మనం వెళ్ళదు. ఒకవేళ అది ఒక దినపు కూలీ విలువనో లేకపోతే ఇలా వ్యాఖ్యానం కూడా ఉంది. కానీ ఆ నాణ్యాన్ని గురించి ఆలోచించినప్పుడు మనకు ఏ విధంగా బొమ్మ బొరుసు ఉన్నాయో ఇస్రాయేల్ ప్రజలకి నాణ్యానికి కూడా వాళ్ళకి రెండు విధాలైన కరెన్సీ ఉంది. ఒకటి దేవాలయంలో వాడేటువంటి ధనము, రెండోది బయట సంత వీధుల్లో సంతలో లేకపోతే పబ్లిక్ సమాజంలో వాడేటువంటి ఒక కరెన్సీ. దేవాలయపు కరెన్సీ మీద దేవాలయపు బొమ్మ, అంతేకాకుండా సమాజంలో వాడేటువంటి ఆ కరెన్సీ మీద కైసరు యొక్క బొమ్మ ఉంటాయి. అనగా కైసరు బొమ్మ ఉన్నటువంటి కరెన్సీ ఆ నాణ్యం దేవాలయంలో చెల్లుబాటు కాదు, దేవాలయం బొమ్మ ఉన్నటువంటి ఆ నాణ్యము సమాజంలో చెల్లుబాటు కాదు. అందుకొరకే ఈ కరెన్సీ తీసుకొని వస్తున్న వాళ్ళు కానుకల పెట్టెలో వేయబోతుంటే వాళ్ళని అడ్డుకునేవాళ్ళు అక్కడ క్రయ విక్రయాలు చేసేటువంటి రూకలు మార్చేటువంటి లేకపోతే మనీ ఎక్స్చేంజ్ చేసేటువంటి కొంతమంది ఆ డబ్బు వేయడానికి వీల్లేదండి అని చెప్పేసి మా దగ్గర ఉంది డబ్బు అని కొద్దిగా కమిషన్ తీసుకుంటే అది ఒక వ్యాపార వ్యవస్థగా మార్చారు, లేకపోతే దేవాలయాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాంటే మనం కొద్దిగా కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. మనం ఆలోచిస్తున్న విషయము గొర్రెలాగా మానవుడు తప్పిపోతున్నాడు, రెండోది నాణ్యంలాగా తొలగిపోతున్నాడు, మూడో విషయము కుమారుడిలాగా తిరగబడుతున్నాడు, కుమారునికి ప్రేమ లేదు. మూడు విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ఆ గొర్రెకి పరిజ్ఞానం లేదని చెప్పాను, రెండోది నాణ్యానికి ప్రాణం లేదని చెప్పాను, మూడోది ఆ పుత్రునికి ప్రేమ లేదు. ప్రేమ ఉంటే తండ్రితో పాటు ఉండేవాడు కానీ తండ్రికి దూరం అయి వెళ్ళిపోయాడు. అనగా ఈ ఒక్కడైన కుమారుడు ఈ ఒక్కటే లేకపోతే వన్ అయినటువంటి ఈ నాణ్యం కోసం ఆ స్త్రీ పడిన ప్రయాస, ఆ కాపరి పడిన ప్రయాస, ఆ తండ్రి కార్చినటువంటి కన్నీరు మనం అర్థం చేసుకోవాలి. ఆ స్త్రీకి లేకపోతే ఆ కాపరికి కూడా కన్నీరు ఉంటుంది, వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ లేకపోతే వాటి వివరాలు అక్కడ రాయబడలేదు. అలాగని తండ్రి యొక్క వివరాలు రాయబడ్డాయంటే అది కూడా రాయబడలేదు. దేవుని వాక్యంలో రాయబడింది. ఇలా ఈ మాటలు నేను ఆలోచిస్తున్న మూడు విధాలుగా మానవుని యొక్క స్థితి ఉంది. నశించిపోతున్న లాస్ట్ అయినటువంటి తప్పిపోయినటువంటి నశించిపోతున్నటువంటి మానవుని స్థితి గొర్రెలాగా ఉంది, వాని స్థితి నాణ్యంలాగా ఉంది, వాని స్థితి కుమారుని స్థితిలాగా ఉంది. ఈ మాట చెప్పినప్పుడు నాకు రోమాపత్రిక 5వ అధ్యాయంలో నాకు మూడు మాటలు గుర్తొస్తున్నాయి. 5వ అధ్యాయము 6వ వచనం 8వ వచనం 10వ వచనం ఈ మూడు వచనాల్లో 6వ వచనంలో ఏమని రాయబడిందంటే మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉన్నాం, గొర్రెలాగా బలహీనులాగా ఉన్నాం, మనము బలహీనులమై ఉండగా క్రీస్తు లేదా ప్రభు యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. రెండో విషయము అక్కడ రాయబడిన మాట 5వ అధ్యాయము రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం పాపులమై ఉండగా ఏం చేశాడంటే ప్రాణత్యాగం చేశాడు, బలి అర్పణ చేశాడు. మూడో విషయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది మనము శత్రువులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాము. శత్రువులుగా ఉన్నామంటే దూరస్తులుగా ఉన్నాం, పగవారిగా ఉన్నాం, విరోధులు, లోకముతో స్నేహం చేసి తండ్రితో దేవునితో వైరాన్ని పెంచుకున్నాం. ఆయన ఎవరిని శత్రువుగా చేసుకోడు, ఆయన అజాత శత్రువు, అనగా ఆయనకి శత్రువులు ఎవరు లేరు, కానీ ఆయన్ని మనం శత్రువుగా భావిస్తున్నాం. తండ్రి కుమారుడిని ప్రేమిస్తాడు కానీ కుమారుడే తండ్రి యొక్క క్రమశిక్షణ వీటి అన్నిటి చూసి భయపడిపోయి ఆయన్ని మనసులో బయటపడకపోయినా మనసులో మాత్రం కొద్ది ద్వేషిస్తుంది, ఏం తండ్రండి ఏమన్నానండి, ఎప్పుడు తిడుతుంటాడు, అరుస్తుంటాడు, కొడుతుంటాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఆలోచిస్తుంటాడు. మానవుని యొక్క స్థితిని తెలపడం కోసం యేసు ప్రభు, మానవుని యొక్క స్థితి అంటే ఇస్రాయేల్ దేశంలోని మానవుడు మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి మానవుని స్థితులకి ఇవి ప్రతీకలు, ఇవి సింబల్స్ అన్నమాట, ఇవి సంకేతాలు. ప్రపంచంలోని ప్రతి పాపి యొక్క పరిస్థితి ఇలాగే ఉంది, అది వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏదో పొదల్లో చిక్కుంది, ఇది దొల్లిపోయి దొల్లిపోయి ఎక్కడో ఒక మూల ఉండిపోయింది. కుమారుడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళిపోయాడు. గొర్రె తనంతట తాను తిరిగి రాలేదు, నాణ్యం తనంతట తాను తిరిగి రాలేదు, కానీ కుమారుడు మాత్రం తనంతట తాను తిరిగి వచ్చే అవకాశం ఉంది. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకని ప్రాధాన్యత,
లేకపోతే ఒకని యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెంట్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. నేను ఒక్కనే అనుకుంటున్నాడు ఏలియా, అయితే మాత్రం నష్టమేంటి? గిద్యోన్ అనుకుంటున్నాడు నేను ఒక్కనే ఉన్నాను, లేదా మాది లీస్ట్ గోత్రం, కనిష్టమైనటువంటి గోత్రం, అల్పమైన గోత్రమే కదా, అంటే అయిననేమి, ఈ బలముతో సాగిపో అన్నట్టుగా దేవుని దూత అతనితో మాట్లాడాడు. నువ్వు ఒక్కడవే మిగిలిన్నావు అనుకుంటున్నావు, కాదు. దేవోక్తి ఏమి చెబుతున్నది అనగా లేఖనం ఏమి చెప్తుంది, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏలియా వాదిస్తున్నాడట. వాదిస్తున్న వాని దగ్గరికి వాక్యం వచ్చింది, వాదిస్తున్న వాని దగ్గరికి వాక్యము దర్శన రూపంలో వచ్చిందనో లేదా ఒక స్వర రూపంలో వచ్చిందనో. వాదిస్తున్నటువంటి యోనా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాదిస్తున్నటువంటి వ్యక్తికి ఏమాత్రం తిరిగి చెప్పలేని విధంగా, సమాధానం చెప్పలేని విధంగా నిరుత్తరుడుగా మార్చినట్లుగా ఒక ప్రశ్నను వేశాడు దేవుడు. ఆ ప్రశ్నకు నేను విచారపడవద్దా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు యోనా. వాదిస్తున్న ప్రవక్తలు ఉంటే ఉండొచ్చు, వాదిస్తున్నటువంటి విశ్వాసులు ఉంటే ఉండొచ్చు, కానీ వారితో దేవుని మాటలు లేఖనము వారితో ఇలా చెప్తుంది, లోగోస్ లేదా రేమా వారితో ఇలా చెప్తుంది, నువ్వు వాదించే విశ్వాసివా, లేదా వాదన లేకుండా నాకెందుకు లేని మౌనంగా ఉండే విశ్వాసివా, విమర్శించే విశ్వాసివా, దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది, ప్రతి ఆదివారం దేవుని దాసుని ద్వారా కొన్ని మాటలు నీ దగ్గరికి వస్తున్నాయి అనే సంగతి గుర్తు చేసుకో. అది ఏదోలో ఎవరికో ఏందో అనుకోదు, నీకే వ్యక్తిగతంగా నీకే ఎవ్రీ సండే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తన దాసుని నిలబెట్టుకొని. ప్రతి ఆదివారం మీ మందిరంలో, మీ స్థానిక సంఘంలో, మీ ప్రార్థనా మందిరంలో దేవుడు మీ దాసుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. గెస్ట్ ప్రీచర్ వచ్చినా సరే, అతిథి ప్రసంగికుడు వచ్చినప్పటికీ కూడా వారి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం వీళ్ళ ద్వారా నాతో నేరుగా నీతో నేరుగా కూడా మాట్లాడగలడు. సోమవారం నుంచి శనివారం దాకా నువ్వు ఆయనతో సంబంధం ఉన్నప్పుడు ఆయన నేరుగా నీతో మాట్లాడతాడు, నీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. కానీ ఆదివారం సహవాసానికి, ఫెలోషిప్కి వచ్చావు, విశ్వాస గృహానికి నువ్వు వచ్చావు, సంఘానికి వచ్చావు, కనుక సేవకుని ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. మానవుని యొక్క స్థితి ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి 3 ఉపమానాలు మనకు సహకరిస్తాయి. మానవుని యొక్క స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు 103వ కీర్తనలో 14-15 వచనాలు నాకు గుర్తొస్తున్నాయి. ఒక తండ్రి తన బిడ్డల మీద ఏ విధంగా జాలిపడతాడో ఆ విధంగా దేవుడు జాలిపడుతున్నాడట. విశ్వాసులమైన మన పట్ల, సేవకులమైన మన పట్ల ఆయన జాలిపడుతున్నాడు. అంతేకాకుండా 103వ కీర్తన 14వ వచనంలో చెప్పండి మాట, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మట్టోళ్ళు వీళ్ళు, మట్టితో తయారు చేయబడిన సేవకులు, మట్టితో తయారు చేయబడిన సంఘ పెద్దలు, మట్టితో తయారు చేయబడిన స్త్రీలు, వీళ్ళు మట్టివారని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళు గట్టోళ్ళేం కాదు, ఒట్టోళ్ళు వీళ్ళు అని దేవుడు మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. మనిషి అపార్థం చేసుకుంటే దేవుడు అర్థం చేసుకుంటున్నాడు, మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం. ఆయన సృజించినప్పుడు మట్టితో చేశాడు. ఆయన ఖురాన్లో ఏదో అంజూరపు ఆకులతో చేశాడని, సీసంతో చేశాడని, దాంతో చేశాడని వేరువేరు విధాలుగా రాయబడింది. కానీ పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్తుంది, నేల మట్టితో దేవుడు నరుని సృజించాడు. అందుకనే ఈ ఎత్తులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మానవ దేహంలో కూడా కనిపిస్తున్నాయి. మట్టికి, మానవుని దేహానికి కొన్ని పోలికలు ఉన్నాయి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు, వాస్తవమే మట్టి ద్వారా. మట్టి ద్వారా ఎలా చేయగలడు? దేవుడు అక్కడే మట్టి ద్వారా మానవుని తయారు చేశాడు. తర్వాత ఏ వ్యక్తి కూడా మట్టితో, ఏ శాస్త్రవేత్త కూడా మట్టితో మానవుని తయారు చేయలేదు, చేయబోరు కూడా. దేవుని స్తోత్రం. మానవుని యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి 3 ఉపమానాలు మనం అర్థం చేసుకుంటున్నాం. నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఇంకనూ బలహీనుడిగా ఉండగానే, ఇంకనూ పాపిగా ఉండగానే, అనగా బలము పొందకముందే, అనగా పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి ముందే, అనగా స్నేహితుడిగా మార్చబడ్డానికి ముందే నీకోసం ప్రాణత్యాగం చేశాడు. నీకోసం ప్రాణత్యాగం చేశాడు కాబట్టి నువ్వు బలవంతుడు అయ్యావు. నీకోసం ప్రాణత్యాగం చేశాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. నీకోసం ప్రాణత్యాగం చేశాడు కాబట్టి నువ్వు మిత్రుడు అయ్యావు. నువ్వు శత్రువు, నువ్వు ఇంతకుముందు నువ్వు దూరస్తుడివి, కానీ ఆయన సమీపస్తుడుగా చేశాడు. గొర్రె దూరం అయిపోయింది, నాణ్యం దూరం అయిపోయింది, తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోయారు, దూరస్తులు ఇప్పుడు సమీపస్తులు, ఇంట్లో వాళ్ళు అయ్యారు.
ఇంతకుముందు బయట వాళ్ళు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు. ఇంతకుముందు అన్యజనులు, ఇప్పుడు ఆత్మీయులు. ఇంతకుముందు దేవుని ఎరుగని వారు, ఇప్పుడు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఎంత అంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇంతకుముందుకి ఇప్పటికీ మన జీవితం ఇలా రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. ప్రభువుకు పూర్వం, లేకపోతే క్రీస్తుకు పూర్వం, రక్షణకు పూర్వం, రక్షణకు లేకపోతే రక్షణ తర్వాత, రక్షణ శకంలో ఉన్నాం, కృపా శకంలో ఉన్నాం మనం, ఆత్మీయ శకంలో ఉన్నాం మనం, బాప్తీసపు శకంలో మనం ఉన్నాం. మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు మనం చదువుకున్నటువంటి 7వ వచనంలోంచి లేదా 10వ వచనంలోంచి 23-24 వచనాలలోంచి మనకు ఒక్క వ్యక్తి యొక్క ప్రాధాన్యత, ఒకని యొక్క ప్రాధాన్యత, నీ ప్రాధాన్యత. యాకోబు ఒక్కడిగా మిగిలిను, దేవుడు వదిలిపెట్టలేదు. మిగతా 69 మంది ఆ ఒక్కని గురించి ఆలోచించలేదు. కానీ ఈ ఒక్కని గురించి, ఎబ్బోకు రేవు కవతల ఉన్నటువంటి ఈ వ్యక్తిని గురించి దేవుడు ఆలోచించాడు. నువ్వు ఒక్కడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడి గురించి ఆలోచించు. ఒక్కడిగా ఉండి నువ్వు అనేకుల గురించి నువ్వు ఆలోచించొచ్చేమో, కానీ నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నీ గురించి ఆలోచించే దేవుడు. వెలివేయబడి ఒంటరిగా అవమానంతో గురైపోయినటువంటి ఒక వ్యక్తిని యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తున్నాం. అతన్ని సమాజ మందిరపు వారు వెలివేశారు, దేవాలయం వాళ్ళు వెలివేశారు. కుటుంబ సభ్యులు సరే కాస్త దూరం పెడదాంలే అన్నట్టుగా కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కానీ యేసు వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. చూడండి యేసు యొక్క గొప్పతనం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్తా అనేటువంటి కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్కడు సీనియర్ రోగి, 38 సంవత్సరాలుగా క్రానిక్ డిజీజ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి, కదలలేని వ్యక్తి, మెదలలేని వ్యక్తి, జీవోత్సవం శవంతో సమానమైన వ్యక్తి, అటువంటి వ్యక్తి దగ్గరికి యేసు వెళ్ళాడు. ఆ ఒక్కడు కూడా ప్రాముఖ్యం. మందలో చాలామంది ఉన్నారు, ఆ గుంపులో చాలామంది ఉన్నారు, అక్కడ గుంపులుగా పడి ఉన్నారు, ఉచ్చ చేతులు కాళ్ళు లేకపోతే ఇంకా నానా విధమైన రోగులు ఉన్నారు. కానీ ఒక వింత రోగిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి, విసిగిపోయి లేదా విసిగిపోయినటువంటి అనుభవం, విశ్వాసపు అనుభవం, కలగా పులగంగా కలిగినటువంటి విచిత్రమైన వ్యక్తి దగ్గరికి యేసు విశ్వాసమునకు కర్త వచ్చాడు. అందరి దగ్గరికి ఆయన వెళ్ళలేదు, ఈ ఒక్క వ్యక్తి దగ్గరికి. నాకెవరూ లేరు అని అనుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసు వచ్చాడు. ఎవరు లేరనుకుంటున్నావు, నీ దగ్గరికి యేసు వస్తున్నాడు. నువ్వు వాదిస్తున్నావు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నువ్వు వాదిస్తున్న వ్యక్తి అయితే వాక్యం నీ దగ్గరికి వస్తుంది. ఈ రాత్రి వాక్యం నీ దగ్గరికి వస్తుంది. దేవుడు లేడని వాదిస్తున్న వ్యక్తి కావచ్చు. నేను కూడా ఒకప్పుడు దేవుడు లేడు అని వాదించిన వ్యక్తినే. కానీ విశ్వాస జీవితం చేయడానికి ప్రభు ఇప్పుడు సాయం చేశాడు. ఆయన కృపను బట్టి విశ్వాస జీవితంలోకి, ఈ విశ్వాస యాత్రలో ప్రవేశించాం, విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం. వాదన చేశాం, సైన్స్ను నమ్ముకొని, సైన్స్ను ఆశ్రయించి, సైన్స్ సిద్ధాంతాలను నమ్మి, దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు లేడండి అనే సిద్ధాంతాల ద్వారా మోసపోయిన వ్యక్తిని నేను. నాలాగా మోసపోయిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. నా ఒక్కడిని కూడా ఆయన వదిలిపెట్టలేదు, ఏ ఒక్కడిని కూడా ఆయన వదిలిపెట్టడు. మోషే లాంటి వ్యక్తి అంత గట్టిగా చెప్పినప్పుడు, ఒక రాజు ముందు అలా చెప్పగలిగినప్పుడు, మన దేవుడు, మన సృష్టికర్త కూడా మనతో అదే చెప్తున్నాడు, ఒక్క డెక్క కూడా విడవబడడానికి వీల్లేదని. నువ్వు విడవబడడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు తొలగిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు తిరుగుబాటు చేయడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మందలో చేర్చబడిన గొర్రెగా మారాలి, చేతిలోకి తీసుకోబడినటువంటి నాణ్యంలాగా నువ్వు మారాలి. అంతేకాకుండా నువ్వు ఇంట్లోకి వచ్చినటువంటి కుమారుడిగా నువ్వు మారాలి. దూరదేశంలో ఉన్న నీ గురించి దుఃఖిస్తున్నటువంటి తండ్రి, జారిపోయినటువంటి నాణ్యం లాంటి నీ గురించి ఏడుస్తున్నటువంటి, రోధిస్తున్నటువంటి ఒక స్త్రీ, లేదంటే తప్పిపోయినటువంటి గొర్రె గురించి విచారిస్తున్న, కన్నీరు గారిస్తున్నటువంటి కాపరి, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు దేవుని బిడ్డలారా. ఒకని ప్రాముఖ్యత అనగా నీ ప్రాముఖ్యత. ఒకవేళ నీకు ప్రాధాన్యతలు ఈ లోకం ఇవ్వకపోవచ్చు, నీ సంఘం ఇవ్వకపోవచ్చు, నీ సంఘ కాపరి ఇవ్వకపోవచ్చు, నీ మినిస్ట్రీలో ఉన్నవాడు నీకు ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు, కానీ అలాగే నువ్వు ప్రాముఖ్యత లేనివాడు అని కాదు. నీ ప్రాముఖ్యత నీకుంది. నీకు ప్రాముఖ్యత ఎలా వచ్చింది అని నువ్వు అడగవచ్చు. నీ ప్రాముఖ్యత నువ్వు తెచ్చుకున్న దాని వల్ల కాదు, నీ విద్యాభ్యాసం వల్ల కాదు, లేకపోతే నువ్వు సంపాదించుకున్న వాటిని బట్టి కాదు. నీ ప్రాముఖ్యత, దేవుడు నిన్ను తన రక్తం ద్వారా కొన్నాడు, విమోచించాడు, వెలపెట్టి కొన్నాడు. కనుక నీ ప్రాముఖ్యత, నీ ప్రాముఖ్యత అదే. నువ్వు కొనుక్కున్న వాటిని బట్టి నీకు ప్రాధాన్యత కలగలేదు, నువ్వు కొనబడిన వాడిగా మారావు కాబట్టి నీకు ఒక ప్రాముఖ్యత వచ్చింది. నేను కొనబడ్డాను వెలపెట్టి, లక్షల రూపాయలతో కాదు,
వెండితో కాదు, బంగారంతో కాదు, నేను కొనబడింది అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వంటి యేసు రక్తం ద్వారా నేను కొనబడ్డాను. రక్తం చేత, రక్తము అనేది ఎప్పుడు మనీగా లేదు. పాత రోజులు ఉప్పు లేకపోతే వేరువేరు వస్తువులు కరెన్సీగా ఉపయోగించబడ్డాయి. కానీ రక్తము అనేది ఆత్మ సంబంధమైన చరిత్రలో లేకపోతే ఆత్మ సంబంధమైన పుస్తకంలో చూస్తే రక్తము ఒక మనీగా మారిన సందర్భం. విమోచన క్రయధనముగా తన రక్తాన్ని, విమోచన క్రయధనంగా నిలువెత్తు బంగారం అని కాదు, విమోచన క్రయధనంగా నిలువెత్తు వెండి అని కాదు. అటువంటి క్షయమైన పదార్థాల చేత, క్షయమైన వస్తువుల చేత, క్షయమైన లోహాల చేత మీరు విమోచించబడలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అమూల్యమైనటువంటి. కాబట్టి మన ప్రాముఖ్యత ఎక్కడుందంటే మనము కొనబడ్డాము, మనము ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తం చేత, అది మన ప్రాముఖ్యత. ఒక గొర్రెలాగా, నేను నా మాటలు ముగించేస్తున్నాను, ఒక గొర్రెలాగా అనగా ఏమాత్రం పరిజ్ఞానం లేని గొర్రెలాగా నువ్వు తప్పిపోయినప్పటికీ, రెండవదిగా ప్రాణం లేని నాణ్యంలాగా నువ్వు తొలగిపోయినప్పటికీ, ప్రేమ లేని పుత్రునిలాగా నువ్వు తిరుగుబాటు చేసినప్పటికీ, నీకోసం ఆలోచిస్తున్నట్టు కాపరి, నీకోసం ఆలోచిస్తున్నట్టు ఒక తల్లి, నీకోసం ఆలోచిస్తున్నట్టు ఒక స్త్రీ, లేకపోతే నీకోసం ఆలోచిస్తున్నటువంటి ఒక తండ్రి, ఈ మాటలు వింటున్నాడు దేవుని బిడ్డలారా, అట్టి అనుభవాల్లో నీ ప్రాముఖ్యతను గుర్తించి ప్రభువుని సేవిస్తూ ముందుకెళ్ళడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం, మీకు వందనాలు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని మేము ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఆయనకు శిష్యుడిగా కావాల్సిన అవసరం లేదంటే ఏ విధంగా శిష్యులుగా ఉండాలో అని చెప్పి దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడి ఉన్నారు. కనుక మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీకు ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మీరు మాకు తెలిపిన ఎడల మీ కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మా సేవకులు మీ కొరకు ప్రార్థిస్తారు. ఇంకనూ మీరు ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా బలపడుచున్నట్లయితే ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి, దేవుని మేలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.